క్రమబద్ధీకరణ కి నివేదిక ఇచ్చి కూడా సంవత్సరం కావస్తుంది అందుకనే కోరుతా ఉన్నాం దయచేసి వాళ్ళు చచ్చిపోతే కనీసం వాళ్ళ బిడ్డకు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు ఏదైనా ప్రమాదం జరిగితే ఒక్క రూపాయి వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు అందుకనే తక్షణమే ఆ నివేదికను తెప్పించుకొని కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరణ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం అదే విధంగా మీరు చెప్పినటువంటి సిపిఎస్ రద్దు వెంటనే చేస్తామన్నటువంటి మీరు మరి ఇప్పటికే ఉద్యోగుల్లో ఆవేదన పెరిగిపోతా ఉంది ఇంకా చేయరేమన్నటువంటి బాధ వస్తా ఉంది మా నాయకులు మా జేఏసీలు కదిలి వాళ్ళతో రావట్లేదని అనేక రకాలుగా మమ్మల్ని నిందిస్తా ఉన్నారు మరి ఎన్ని రోజులు ఈ నిందనలు పడమంటారు ఎన్ని రోజులు ఈ బాధలు మనం పడమంటారు అందుకనే కోరుతున్నాం సిపిఎస్ రద్దు అనేది మా ప్రామిస్ కాదు మీరు ఇచ్చినటువంటి ప్రమాణం వెంటనే తక్షణమే ఈ రాష్ట్రమొటువంటి సిపిఎస్ ని రద్దు చేసి పాతను పించర్ విధానాన్ని తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నా అదే విధంగా ఈ రాష్ట్రంలో పని చేస్తున్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు విశ్రాంత ఉద్యోగులు వారికి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క సమస్యలు కోకొల్లలుగా మారిపోయి కానీ ఏ ఒక్క ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క సమస్యలు పరిష్కారం కొరకు ఎక్కడా కూడా ముందుకు పోవట్లేదు ఎక్కడ వేసిన సమస్యలు అక్కడే పడి ఉన్నాయి అందరిలో ఆవేదన వస్తా ఉంది ఈ సమస్యల పరిష్కారానికి మాకు రావాల్సినటువంటి ఆర్థిక శాఖ ప్రయోజనాల గురించి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారి కలగజేసుకొని ఉద్యోగ సంఘాలతో ఒక సమావేశం ఏర్పాటు చేయండి ఇప్పటివరకు ఆ సంఘాలు ఉన్నాయి వాళ్ళు వేరు మేము వేరు రకరకాలు చెప్తా ఉన్నారు ప్రభుత్వంలో ఇప్పుడు అవకాశం లేదు గతంలో ఏ విధంగా అయితే ఏపీ జేఏసీ అంతా కలిసికట్టుగా ఉందో ఆ జేఏసీ ఈ రోజు రెండు జేఏసీల రూపంలో ఒకే వేదిక మీదకి వచ్చి అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని కాబట్టి మేము కోరుతా ఉన్నాం మా సమస్యల పరిష్కారాన్ని మీరే స్వయంగా ఎందుకంటే కింద ఎవరు అడిగినా మేమేం చేయలేం మాకే సంబంధం లేనటువంటి మాట తప్ప చీఫ్ సెక్రటరీ వరకు కూడా ఆ మాట తప్ప రెండో మాట రావట్లేదు అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం అతి త్వరలో మేము కూడా ఈ రోజు సాయంత్రం గాని రేపు గాని చీఫ్ సెక్రటరీ గారిని కలిసి ఈ విషయాలు చెప్పదలుచుకున్నాం అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి సలహాదారులు కూడా ఈ రోజు కలిసి చెప్పదలుచుకున్నాం ఉద్దేశం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కార్మికులకు విశ్రాంత ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందరికి కూడా న్యాయం జరగాలి అదే మా ఉద్దేశం మేము కూడా కరోనా పరిస్థితులు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు మీకు సహకరిస్తూనే వస్తున్నాం ఇది నిజం కానీ ఎంతవరకు సహకరిస్తూ పోవాలి మేము ఎంతవరకు మా ఉద్యోగులను మేము ప్రయోజనాలు తాకట్టు పెట్టాలి ఇదే మాకు మనోవేదన ఆ మనోవేదనతో విన్నవించేదానికి కూడా తెలియజేయడానికి కూడా సరైనటువంటి అధికారులు ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వంలో కానీ ఎవరికి చెప్పాలో చెబురు చెప్పుకోవాలో ఎవరు వింటారో తెలియనటువంటి పరిస్థితిని అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఈ రోజు ఉమ్మడిగా కలిసి అవసరమైతే మా ప్రయోజనాలు ఇంకా ఇదే విధంగా కొనసాగుతుంటే పోరాటాలు చేయడానికి కార్యాచరణ ప్రకటించడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఈ జేఏసీ రెండు జేఏసీల కలయిక ఒక మంచి శుభ పరిణామం ఉద్యోగులకు రావాల్సినటువంటి ప్రయోజనాలు సాధించడానికి ఎవరు కలిసి వచ్చినా సరే మాతో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగానే ఉన్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అయితే కొంతమంది రకరకాల పేర్లు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చేటువంటి సంఘాలు కూడా ఉన్నాయి దయచేసి ఉద్యోగులారా అప్రమత్తంగా ఉండండి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి మీరు అలాంటి వాళ్ళకి
చేయుతనిస్తే మన ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతినిపోతాయనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మన యొక్క ఎంప్లాయీస్ హెల్త్ కార్డు విషయం ఒక్కసారి గమనంలో తీసుకొచ్చుకోండి. వందల మంది కరోనా బారిన పడి ఉద్యోగులు చనిపోతే వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. వైద్యం చేయించుకొని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని మనిషి తిరిగి రాక ఆ కుటుంబం రోడ్డున పడితే కనీసం చనిపోయిన ఉద్యోగుల కుటుంబం